తాటిపూడి రిజర్వాయర్ పైప్ లైన్ మరమ్మతుల కారణంగా పాడైన రోడ్లపై తామంతా గత 2 దశాబ్దాలుగా నరకయాతన అనుభవిస్తున్నామని, గ్రేటర్ విశాఖ స్పందించి తక్షణమే తమ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఎస్కోటలోని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా శృంగవరపుకోట మీదుగా గ్రేటర్ విశాఖ నీటిని తరలించకపోతూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పైప్ లైన్ల లీకేజీల కారణంగా ఎస్కోట నుండి కొత్తూరు వరకు రహదారి అస్తవ్యస్తంగా తయారైందని, 5 గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో తామంతా నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని మండిపడ్డారు. తమ ప్రాంత నీటిని తరలించుకుపోతూ కోట్లాది రూపాయలు ఆర్జించే జీవీఎంసీ వచ్చిన సొమ్ములో కొంతైనా ఖర్చు చేసి ఎస్కోట రోడ్డులు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు మరియు ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రమణ, తాటిపూడి ఆయకట్టు రైతు సంఘం కన్వీనర్ రాయవరపు సత్యనారాయణ, ఆయకట్టు యూత్ అసోసియేషన్ నాయకులు, తాటిపూడి ఆయకట్టు రైతు సంఘం నాయకులు మరియు మదుపాడ, భీమవరం, ముషిడిపల్లి, చినకండేపల్లి, కృష్ణాపురం తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిజర్వాయర్ నుంచి విశాఖ జీఎంసీ వారు పైప్ లైన్ ద్వారా నీరు తీసుకెళ్తున్న ఏదైతే తాటిపూడి కాలనీ దించి ఇటు సీతంపేట వరకు ఉన్న రోడ్డుని వాళ్ళు నిర్వహణలోనే ఇది ఉంది. గత 20 సంవత్సరాల నుంచి ఈ రోడ్డుని బాగు చేయలేదు. చాలా గోతులమయ్యేవై ఇటు రైతులు, విద్యార్థులు, గర్భిణులు, అలాగే మొత్తం ప్రజల అనారోగ్యాలు వస్తే ఈరోజు నానా ఇబ్బందులు పడే పరిస్థితి. ఈరోజు విశాఖ జీఎంసీ వారు తాగునీటి పేరుతో విశాఖ నీరు తీసుకెళ్తూ 9 కంపెనీలకు ప్రతి సంవత్సరం 25 కోట్ల రూపాయలకు నీళ్లు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు 100 కోట్లు నీళ్ళ ద్వారా తాగునీరే కాకుండా పరిశ్రమలకు అమ్ముకొని సంపాదించిన జీవీఎంసీ ఈ రోడ్డుకి కనీసం 100,000 రూపాయలు ఖర్చు పెట్టాన ఈ రోడ్డు వేయడం లేదు. ఇప్పటికైనా ఈ జీవీఎంసీ వారు వెంటనే ఈ రోడ్డుని పునరుద్ధరించి చేయకపోతే భవిష్యత్తులో ఈ విశాఖపట్నంకి ఏదైతే నీరు పంపిణీ చేస్తారో ఈ ప్రజలు ఆగ్రహానికి గురై అడ్డుకునే పరిస్థితి తీసుకురాకుండా విశాఖపట్నం జీవీఎంసీ తాటిపూడి రిజర్వాయర్ నుంచి తాగునీరుకని పట్టుకెళ్ళి వాళ్ళు కోట్లాది రూపాయలు కమ్ముకొని ఇక్కడ 5-6 గ్రామాలు దాదాపుగా 15 నుంచి 20 వేల మంది ఆ రోడ్డంట నిత్యవసరం నడిచే దారి. అది రహదారి. ఆ రహదారికి మేము నేటికి 25 నుంచి 30 సంవత్సరాల కిందట నేను ఒకప్పుడు నాకు 10 సంవత్సరాల వయసులో ఒకసారి వేసినట్టు గుర్తు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎంతమందికి మొరపెట్టుకున్నా, ఎంతమందికి చెప్పినా, ఎవరితో చర్చలు జరిపినా ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం, అగో ఆ రోజు వస్తుంది ఈ రోజు వస్తుందని మొదలుపెట్టి గత 2 సంవత్సరాల కిందట శాంక్షన్ అయిపోయిందని చెప్పి మధుపాడు జంక్షన్లో ఒక శిలాపాలకం పెట్టి ఆ శిలాపాలకమే మాకు మిగిలింది. రోడ్డు అయితే వేయలేదు. ఆ అప్పటికి ఉన్న కొద్ది గొప్ప రోడ్డు బాగున్న దాన్ని ఈ శాంక్షన్ అయిపోయిందని చెప్పి దాన్ని అస్తవ్యస్తంగా చేసి తవ్వి దాన్ని చాలా పాడు చేసి అది అర్ధాంతరంగా అలా వదిలేశారు. ఈరోజు మా ఊరు నుంచి దాదాపుగా 500 మంది పిల్లలు స్కూల్కి ఎస్కోట, ధర్మవరం, ఇలాగే విజయనగరం, తాటిపూడి వెళ్తారు. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడి కనీసం సైకిల్ మీద వెళ్ళే సౌకర్యం కూడా లేకుండా అది గుంతలు పడి దానివల్ల వీళ్ళంతా ఇబ్బందులు పడి గర్భిణీ స్త్రీలు కానీ లేదా ఈ ప్రతి ట్రాన్స్పోర్ట్ మాకు అయితే ఎస్కోట లేకపోతే గంచేడ, ధర్మవరం ఎటు వెళ్ళాలనుకున్నా మాకు ఈ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడో ఉన్నా కొండల్లోనే రోడ్లు వేస్తున్నారు. ఈ జీవీఎంసీలు 100,000 కోట్లు దోచుకున్నా మాకు 10 లక్షలు ఖర్చు పెట్టి కనీసం గుంతలు కూడా కప్పన పరిస్థితి మాకు ఏర్పడింది. ఈ దుర్భరం మీద మా యొక్క ఈ 5 గ్రామాలు 6 గ్రామాల ప్రజలు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఇదే కార్యక్రమం మీద సక్రమంగా జరిగితే పర్వాలేదు, స్పందించి, జరగకపోతే దీని మీద ఇంకా తీవ్రమైన పరిస్థితులు